కోవిడ్-19 యావత్ ప్రపంచాన్ని ఏ పరిస్థితుల్లోకి నెట్టేసిందో అందరం చూస్తూనే ఉన్నాం. అలాగే కెనడాలో కూడా దీని ప్రభావం మొత్తం 10 ప్రావిన్సులలో పడేది. ముఖ్యంగా తెలుగువారు వచ్చేసేసి 4 ప్రావిన్సులలో ఉన్నారు, ఆంటారియో, క్యూబెక్, బ్రిటిష్ కొలంబియా అండ్ ఆల్బర్టా. కోవిడ్-19 మేజర్గా ఎఫెక్ట్ చేసిన ప్రావిన్స్ వచ్చేసేసి క్యూబెక్, ఫాలోడ్ బై ఆంటారియో, బ్రిటిష్ కొలంబియా అండ్ ఆల్బర్టా. మాకున్న సమాచారం మేరకు తెలుగువారికి ఎవరికి కూడా కోవిడ్-19 సోకలేదు. మేము తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా తరఫున 4 హెల్ప్ డెస్క్ సెటప్ చేశాం. ఫస్ట్ వచ్చేసేసి గవర్నమెంట్ బెనిఫిట్స్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైస్. సెకండ్, మార్గేజెస్, వాటి ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ వాటి మీద అడ్వైస్. థర్డ్ వచ్చేసేసి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఫోర్త్, చిల్డ్రన్ అండ్ ఎడ్యుకేషన్ గురించి. మేము ఫెడరల్, ప్రొవిన్షియల్ మరియు ఇక్కడ లోకల్ అథారిటీస్ తోటి రెగ్యులర్ బేస్లో ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ తీసుకుంటూ, ఇండియన్ ఎంబసీ వారితో కూడా అప్డేట్స్ తీసుకుంటూ మన కమ్యూనిటీకి అప్డేట్ చేస్తున్నాము. ప్రపంచం మొత్తం కరోనా పరిస్థితి ఎలా ఉందో సౌత్ ఆఫ్రికాలో కూడా అలానే ఉంది, కాకపోతే కంట్రోల్లో ఉంది. గవర్నమెంట్ లాస్ట్ వీక్ 21 డేస్ లాక్డౌన్ ప్రకటించింది. గవర్నమెంట్ ఆదేశాలు పాటించి సౌత్ ఆఫ్రికన్ సిటిజన్స్ అందరు ఇళ్లకే పరిమితం అయ్యారు. సో ఇది ప్రైమరీ అండి, ఇక్కడ సిటిజన్స్ అంతా ఈ లాక్డౌన్ని బాగా పాటిస్తున్నారు. సో మాకు ఇక్కడ ఆల్రెడీ 1200 చేంజ్ కేసు రికార్డ్ అయ్యాయి, అండ్ దెన్ 31 రికవర్ అయ్యారు, అండ్ దెన్ 3 డెత్స్ జరిగినాయి. 3 డేట్ ఇది. సో ఇక్కడ మాకు నిత్యావసర వస్తువులకి ఎటువంటి ప్రాబ్లం లేదు, గవర్నమెంట్ బాగా హ్యాండిల్ చేస్తుంది. సో ఎటువంటి భయం అవసరం లేదు, ప్యానిక్ సిచ్యువేషన్స్ కూడా ఏం పెద్దగా లేవు. మేము ఇక్కడ ఉహాయిలో వారెన్ కౌంటీ నుండి మాట్లాడుతున్నాను. ఇంతకుముందు అయితే ఇక్కడ 6th నుండి రీఓపెన్ అన్నారు, కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ, తర్వాత కొన్ని షాపింగ్ మాల్స్, కానీ దాన్ని నిన్న సండే పొడిగించడం జరిగింది. 30th వరకు ఓన్లీ సమ్ అవసరమైతే తప్ప బయటికి వెళ్తున్నారు, అది వారానికో 2 వీక్స్కో ఒకసారి. ఎవ్రీడే అయితే ఎవరు జనాలు అయితే బయటికి రావడం లేదు. జర్మనీలో ప్రస్తుతం వారానికి 250,000 పై చేరుకు టెస్ట్ జరుగుతున్నాయి. ఈ టెస్ట్ రాబోవు రోజుల్లో వారానికి 500,000 వరకు పెరుగుద్దని ఒక అంచనా. దీనివల్ల ఏం జరుగుతుందంటే, కొద్దిగా ఎఫెక్ట్ ఉన్నా కూడా ఈ ఎక్కువ టెస్ట్ చేయటం వల్ల అందరికీ ఎవరికైనా కొద్దిగా ఉన్నా అది బయటపడుతుంది. దానివల్ల ఓవరాల్గా డెత్ రేట్లో కూడా పాజిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది. జర్మనీలో సుమారు 25,000 పైగా ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ ఉన్నాయి. దానివల్ల ఈవెన్ ఇఫ్ క్రిటికల్ కేసెస్ పెరిగినా కూడా ఇటలీలో లాగా కాకుండా జర్మనీలో అది అంత తీవ్ర ప్రభావం చూపెట్టకపోవచ్చు.